హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ ఎక్స్పెరిమెంట్స్ ఛానల్. ఇవాళ మన వీడియోలోని ఫ్రెండ్స్, పాత బ్యాటరీస్, చెడిపోయిన బ్యాటరీస్ పారేయకుండా వాటిని మళ్ళీ రీయూస్ చేసుకోవడం ఎలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైట్ ఎందుకు వీడియో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా పైన ఈ క్యాప్ అనేది రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. ఊరికనే కటింగ్ బ్లేడ్ తీసుకుని అటు ప్రెస్ చేసిన ఊడిపోతుంది. ప్రెస్ చేసిన తర్వాత నిదానంగా ఇవి తీవండి. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల ఎలా ఉంటుంది. మీరు ఇది రిమూవ్ చేసే దానికన్నా బ్యాటరీ పనిచేయలేదంటే ఇలా కదిపి చూడండి, చెవి దగ్గర పెట్టుకొని సౌండ్ వస్తే ఇలా రిమూవ్ చేసేయండి ఫ్రెండ్స్. లేదు సౌండ్ రాలేదంటే ఉంటాయి కదా ఫ్రెండ్స్, దీన్ని ఊడదీసి దీంట్లో డిస్టిలరీ వాటర్స్ పోస్తే మళ్ళీ రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏముండదు, వీటి మధ్యన నిమ్మ అనేది ఉంటే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే చూడండి, ఈ పేపర్ వచ్చి తెలియదు ఫ్రెండ్స్ నాకేందో ఈ పేపరు. అయితే ఈ పేపర్ ఈ రెండు టచ్ అవుతే ఏడే కరెంట్ అయిపోతుంది అనమాట. ఇవి టచ్ అవ్వకుండా సీరియస్లా కనెక్ట్ చేస్తారనమాట. ఇవి మనం ఏం చేద్దామంటే ఇవి రివ్యూస్ చేసుకోవాలి. కొన్నింటిలో ఇలా పోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్, చిన్న బ్యాటరీలు, పెద్ద బ్యాటరీ కాబట్టి ఎక్కువగా ఉన్నాయి. చిన్న బ్యాటరీ అంటే కొన్ని పోయి ఉంటాయి ఇలాగా, అవి పోయిన వాటిని తీసేయండి ఫ్రెండ్స్. బాగున్న వాటిని వరకే తీసుకోండి, లేకపోతే అవి పనికిరావు ఫ్రెండ్స్. అందుకే ఒకసారి చూడండి, అంటే చిన్న బ్యాటరీలో కూడా నాలుగు ఐదు ఉంటాయి. ఆ నాలుగు ఇట్లో ఒకటి రెండో మూడో పోయినా కరో రెండో వింగ్ వస్తాయి ఫ్రెండ్స్. అందుకని నేను చెప్పింది చూడండి, ఇప్పుడు దీంతో ఇదైతే బాగుంది. దీంట్లో డిస్టిలరీ వాటర్ పోసింటే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది రిమూవ్ అయిపోయాయి. ఏ ఊడిపోయాయి, ఇవ్వండి రెండు ఊడిపోవడం ద్వారా ఇంకా పనిచేయాలి. ప్రజెంట్ దీంట్లో వాటర్ కూడా చూడండి అసలు లేదు. దీంతో మనం లేదు ఎవన్నీ లేవనుకోండి ఫ్రెండ్స్, అలవేరా తెలుసు కదా, అదంతా దీంట్లో పోసేసి దీంట్లో అనేది మనం దీంట్లో నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలవేరా నుంచి కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఇది కూడా బాగుంది. అలవేరా అది ఇంకో చిన్న బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్, దాంట్లో మొత్తం పోయి దాంట్లో నేను అలవేరా ఎలా చేయాలో చూపిస్తాను. అలవేరా నుంచి కరెంట్ జనరేట్ చేయడం, అలవేరా అంటే కలబంద ఫ్రెండ్స్, కలబంద నుంచి కరెంట్ ఎలా తయారు చేయడం చూపిస్తాను. ఇప్పుడైతే రిమూవ్ అయిపోయింది కదా, దీంట్లో మొత్తం డిఫరెంట్ ఫ్రెండ్స్ పేపర్ది. ముందు ఇదంతా తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేస్తుంది. ఇది మొత్తం తీసేయాలి. డిష్యూ పేపర్ అంటే డిష్యూ పేపర్ పెట్టండి ఫ్రెండ్స్, నా దగ్గర డిష్యూ పేపర్ లేదు, ఇది కూడా డిష్యూ పేపర్ అనుకుంటున్నాను. నా కాడ అయితే లేదు కాబట్టి నేను మామూలుగానే పెట్టేస్తున్నాను. దీంట్లో మీరు బిస్లరీ, మీ దగ్గర మామూలుగా బిస్లరీ అమ్ముతుంటారు ఫ్రెండ్స్ బయట, ఆ బిస్లరీ వాటర్ అన్న పోయింది లేదా డిష్యూ వాటర్ అన్న పోయింది ఫ్రెండ్స్, బ్యాటరీ షాప్ల దగ్గర తెచ్చేస్తారు లేదా మెడిసిన్ షాప్ కాడ అడిగినేస్తారు ఫ్రెండ్స్. అన్న మా దగ్గర ఏం లేమంటే నార్మల్ వాటర్ అన్న చిన్న వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వాటర్ పోసి, సాల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది సాల్ట్, ఆ సాల్ట్ని కొంచెం వేస్తే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ అంతగా ప్రొడ్యూస్ అవ్వదు, డిస్టిల్డ్ వాటర్ పోసినంత ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. జనరేట్ వాటర్కి డిస్టిల్డ్ వాటర్ మీరు ఇంట్లో చేసుకోండి, ఏం లేదు ఫ్రెండ్స్. వేడి నీళ్ళు కాస్త ఫ్రెండ్స్, గ్యాస్ నీళ్ళు పెట్టి వేడితో నీళ్ళు కాసి బాగా మర్చిపోయేలా కాసి వచ్చి మళ్ళీ చల్లార్చి వడకట్టే అయ్యే ఫ్రెండ్స్ డిస్టిల్డ్ వాటర్. ఇదైతే రావట్లేదు ఫ్రెండ్స్, మొత్తం తీసేస్తాను. ఇదైతే ఇంట్లో పడుతుంది అనమాట, వచ్చేసింది. వచ్చేసింది ఫ్రెండ్స్ మొత్తం, నా తగ్గితే మొత్తం చెత్త వచ్చేస్తుంది చూడండి, ఎంత చెత్త వచ్చిందో. చెత్త కాదు, బ్యాటరీకి ఉండేవే ఇవన్నీ, కొంచెం డస్ట్ కూడా ఉంటుంది. ఇవేంటంటే వాటర్ లేనప్పుడు ఈ పాడైపోతాయి ఫ్రెండ్స్, వాటర్ ఉన్నంత వరకు ఏం కాదు ఇప్పుడు. అందుకే ఎప్పుడు డిస్టిల్డ్ వాటర్ పోసుకుంటూ ఉండాలి, ఒక నెలకి కానీ రెండు నెలలు కానీ ఖచ్చితంగా డిస్టిల్డ్ వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కదా ఫ్రెండ్స్, ఇవి రెండు రిమూవ్ అయిపోయాయి చెప్పాను కదా ఫ్రెండ్స్, వీటి నుంచి ఎలా కరెంట్ వస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇవన్నీ పక్క తీసేద్దాం, పక్క తీసేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇది పెట్టాను, దీని నుంచి మనం ఎంత డిస్ట్రీ వాటి ఫిల్మ్ పట్టేస్తుంది. దీన్ని సక్సెస్ఫైన్ ట్రస్ చేస్తున్నాను, ఇక కరెంట్ జనరేట్ అవ్వాలి కాబట్టి. దీన్ని కూడా ఫిక్స్ చేసేద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఇది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ కూడా రిమూవ్ చేస్తాం. ఇది అనేది చాక్ రిమూవ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. మనం మామూలు టెక్స్టర్ అనేది రిమూవ్ చేద్దాం. ఇది వచ్చి అల్యూమినియం బాడీ ఫ్రెండ్స్. ఇది ఎనుము లాగే ఉంది నాకు తెలిసి, ఎందో ఇది పేరు నాకు సరిగ్గా తెలియదు. ఓకే సో మనం రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వైర్ సాల్ట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవ్వండి, ఫాల్టింగ్ అసలు ఉంటుంది. చూడండి అతుక్కోపోతుంది, ఇంకా సులభంగా సాల్టింగ్ అయింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసేద్దాం. దీనికి కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెండు పక్క తీసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఈ రెండింటికి నేను సాల్టింగ్ చేసుకున్నాను. ఈ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, కొంచెం సిలిం పట్టినట్టు. ఇది వచ్చి ప్లస్ అన్నమాట. మామూలుగా సిల్వర్ కలర్లో ఉంది కదా కొంచెం, ఇది వచ్చి మైనస్. చూడండి సాల్టింగ్ చేసి పెట్టేశాను. ఇట్లా చూసి అర్థమైపోద్ది మీకు. ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాడు, ప్లస్ మైనస్ అలా 12 వోల్ట్స్ చేసాడు. ఇవి వోల్టేజ్ అంతా మనకు తెలీదు. ఇప్పుడైతే ఇవి వాటర్లు వేసి చూద్దాం. మామూలు దన్స్ బాటిల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే కట్ చేస్తున్నాను. దాన్ని కట్ చేసి చేస్తాను నేను, కొంచెం ఏడ కట్ చేసేద్దాం. ఎక్కడికైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మామూలుగా ఇది డిస్కో గ్లాసులు ఉంటాయి కదా, వాటిలోనే ఇచ్చేయచ్చు. నేను అంత దూరం వెళ్ళి వేరుకొని రాలేను కాబట్టి, వేరుకొని అంటే అంగడికి వెళ్ళి ఫ్రెండ్స్, రోడ్ల మీద కాదు. వీటిలో జనరల్ వాటర్ పోస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా మీరు తాగే వాటర్ ఉన్నా పోయచ్చు, లేదంటే బిస్లరీ వాటర్ చెక్తుంటాయి ఫ్రెండ్స్ మీకు, ఆ బిస్లరీ వాటర్ అన్నా పోయించుడు. మినరల్ వాటర్ మాత్రం పోయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మినరల్ వాటర్లో కెమికల్ వస్తారు ఫ్రెండ్స్. ఆ కెమికల్ ద్వారా అందులో ఉండే ఉప్పు చచ్చిపోతుంది ఫ్రెండ్స్. ఉప్పు లేకపోతే ఇది పనిచేయదన్నమాట. మామూలుగా జనరల్గా మనం వాడుకుంటుంటాం కదా ఫ్రెండ్స్ మున్సిపాలిటీ నీళ్ళు, ఆ వాటర్ అయితే దీంట్లో పోస్తున్నాను. వీటిలో అయితే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి సాల్ట్ ఉంటుంది, నేను తర్వాత వేస్తాను. ముందు వీటిని వేస్తే పని చేస్తుందో లేదో తెలుసుకోవాలి కదా. ఇదిగోండి ఫిక్స్ చేస్తున్నాను. వన్ వేసాం చూడండి, అప్పుడే చెట్టు పైకి వచ్చేసింది. రెండవది కూడా వేసాం. ఇవి రెండు టచ్ అవ్వకూడదు, కొంచెం అన్న డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అవి కలుసుకుంటే పనిచేయదన్నమాట. వాటి మధ్యన టెక్స్చర్ పెట్టేస్తున్నాను నేను కలుసుకోకుండా. ఓకే కలుసుకున్నామని ఇప్పుడు మనం అనేది, ఇది 12 వోల్ట్ సిపియు ఫ్యాన్ చూస్తున్నారు కదా. ఇదిగోండి 12 వోల్ట్ సిపియు ఫ్యాన్, 48,000 RPM ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది 1 యాంప్. ఓకే దీన్ని చెక్ చేసి చూద్దాం. కొంచెం అనేది దూరంగా పెట్టుకుంటున్నాను, ఇదేం ఫేక్ వీడియో కాదు ఫ్రెండ్స్, రియల్గా పనిచేస్తుంది అన్నమాట. ఓకే మైనస్కి మైనస్ ఇద్దాం, ప్లస్కి ప్లస్ ఇద్దాం, అన్నీ ఇచ్చేద్దాం. ముందు చెక్ చేసి చూద్దాం. ఓకే వర్క్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఓకే 12 వోల్ట్స్ వర్క్ అవ్వలేదు. 5 వోల్ట్స్ దగ్గరికి వద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది 4.7 వోల్ట్స్ డీసీ మోటార్, ఇది డ్రోన్ మోటార్ ఫ్రెండ్స్. ఇది చెక్ చేసి చూద్దాం వర్క్ అవుద్దో లేదో అని. ఓకే నా దగ్గర మల్టీమీటర్ లేదు ఫ్రెండ్స్ చెక్ చేస్తుందని 4ని. ఓకే ఇది కూడా వర్క్ అవ్వలేదు ఫ్రెండ్స్, నాకు తెలిసి వరల్డ్ ఇంకో మోటార్ తీసుకొని వస్తాను, డ్రోన్ మోటార్ కదా. నార్మల్ మోటార్ తీసుకొని చెక్ చేస్తాం ఫ్రెండ్స్, తర్వాత ఉప్పు వేసి చెక్ చేద్దాం ఉప్పులో ఎవరన్నా వస్తుందో రాదా అని. ఇదిగోండి ఫ్రెండ్స్ నార్మల్ మోటార్ ఉన్నాయి, ఇది వోల్టేజ్ వచ్చి 5.9 డిసి. ఓకే ఇవి టేప్ రికార్డులో ఉంటాయి, ఇది చెక్ చేసి చూద్దాం.
ఆ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, మీకు కనిపించలేదు కదా. దీని మీద నేను చిన్న అట్టం ఒక కోర్స్ చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదిగోండి అట్టు మొక్క, దీన్ని లైట్గా హోల్డ్ చేయాలి. ఈ 5 వాల్స్ తిరుగుతుంది లైట్గానే. తర్వాత నెక్స్ట్ ఉప్పేసుకొని చూద్దాం. ఓకే, మోటార్ తిరిగితే తిరుగుద్ది ఇది కూడా. చూడండి ఫ్రెండ్స్ తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది, మరీ ఏమంత స్పీడ్ తిరగట్లేదు. చేయబెట్టిన అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సాల్ట్ టెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. తీసేద్దాం. డ్రై సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. డ్రై సాల్ట్ అంటే ఏం లేదు, మన ఉప్పులాగా మన సాల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో వాడుకునేది, అది కొంచెం నెమ్మ నెమ్మగా ఉంటుంది. ఇదనేది ఇసుకలాగా ఉంటుంది ఫ్రెండ్స్ సాలిడ్గా. ఇదైతే వేస్తున్నాను, మీరు నార్మల్ అన్నా వేయచ్చు, మా ఇంట్లో అయితే ఇదే ఉందని ఇదే వేస్తున్నాను నేను. ఓకే, ఇంకో స్పూన్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. టూ స్పూన్స్ అయితే వేసాం. ఓకే, ఇవి రెండింటిని మనం మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికే ఫుల్ అయిపోయింది అన్నమాట ఇది. కొన్ని నీళ్ళు అనేది గ్లాస్లో పోసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మిక్స్ చేద్దాం మొత్తం. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ కలుసుకోకుండా టెక్స్చర్ని అడ్డం పెట్టేస్తున్నాను. ఇవి కలుసుకుంటే హోవర్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్, చెప్తున్నాను మీకు ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ ఫెయిల్ అయిందని కామెంట్స్ పెట్టుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది కూడా జరుగుతుంది అన్నమాట. 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఉప్పేస్తున్నాం కదా, ఇప్పుడు సిపియు ఫ్యాన్ కూడా చెక్ చేసి చూపిస్తాను. డ్రోన్ మోటార్ కూడా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా 100%. చూడండి చాలా స్పీడ్తో, చాలా స్పీడ్తో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇది ఆపేసిన ఇది కూడా తిరుగుతుంది, చాలా అంటే చాలా స్పీడ్తో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక సిపియు ఫ్యాన్ చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే బాయ్, సిపియు ఫ్యాన్ అయితే తిరగట్లేదు ఫ్రెండ్స్. 12 వాల్స్ రావట్లేదు అనుకుంటా. ఒక వైర్లు మార్చి చూద్దాం, వర్క్ నై. ఏం పర్లేదు ఫ్రెండ్స్, ఇది తిరుగుతుంది చాలు కదా, అంటే కరెంట్ ఏం బాగానే వస్తుంది. ఓకే, ఇది కూడా చెక్ చేస్తుందా, దీనికి కూడా ఇదే పెట్టేస్తున్నాను. పర్లేదు, ఇంత ముందు ఎక్కువ స్పీడ్ అంత తిరుగుతుందంటే దీని స్పీడ్ తక్కువ అన్నమాట, 1100. ఇది మామూలుగా టేప్ రికార్డ్ కదా, ఈ తక్కువ స్పీడ్ తిరిగి ఎక్కువ లోడ్ లాగుతాయి, అందుకని ఇవి తక్కువ కరెంట్ ఇచ్చినా తిరుగుతాయి, ఎక్కువ కరెంట్ ఇచ్చినా తిరుగుతాయి ఫ్రెండ్స్. దీనికి ఖచ్చితంగా 4.7 వస్తేనే తిరగద్ది, తప్పే తిరగద్ది ఇది అసలు. ఇది ఇప్పుడు 4.7 వాల్స్ అయితే వస్తుంది, కానీ అంత రాదు, తిరుగుతుంది. ఉప్పేసల ఫ్రెండ్స్, ఎక్కువసేపు అయితే ఉండదు అన్నమాట ఇది. దీనికి మళ్ళీ మనం రీఛార్జ్ చేయాలి. తిరిగింది కదా, ఇంకో స్పూన్ వేసి చూద్దాం సిపియు ఏమన్నా తిరుగుతుందా లేదా అని. ఇంకొక స్పూను సాల్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈసారి అయితే మిక్స్ కూడా చేయట్లేదు, సిపియు తీసుకున్నాను. నాకు తెలిసినంత వరకు తిరగదు ఫ్రెండ్స్, ఎందుకంటే సిపియుకు ఎక్కువ కరెంట్ రావాలి, ఖచ్చితంగా 12 వాల్స్ వస్తేనే తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్లస్ మైనస్ కరెక్ట్గా ఇవ్వాలి, మనం కరెక్ట్గా ఇచ్చాము లేదు, ఇవే ప్లస్ మైనస్, ఒకవేళ రాంగ్ అయినా తిరగదు.
ఇవి డీసీ వస్తుందో ఏసీ వస్తుందో కూడా తెలీదు. డీసీ వస్తేనే తిరిగేది, డీసీ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే మనం బ్యాటరీని పాడైపోయినాయి ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, ఇవైతే పక్క తీసేద్దాం. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ కేసులో మనం రెండు రెండు వేసి కొంచెం డిస్టెన్స్ పెట్టేసి అన్నీ సీరియస్గా కనెక్ట్ చేసి లాస్ట్లో ఎంత కరెంట్ వస్తుందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. వర్క్ అయితే గవాన్ని కంప్లీట్ చేసేద్దాం. ముందు ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా కట్ చేసేద్దాం అన్నమాట. ఇవి అలా కట్ చేసి వాటికి వైర్లు ఇచ్చేద్దాం. కట్ చేసే దానికి పెద్ద కష్టం ఏం పడపడలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఓ ఏడు ఇరిగిపోతుంది, ఏడు ఇరగకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఏడు ఎటుపోయినా కింద వంగేటట్టు చూడండి, కింద ఇచ్చేస్తున్నాను. ఒక ప్లేట్ అయితే వచ్చేసింది, ఇంకో ప్లేట్ కూడా తీస్తున్నాను. కొంచెం కష్టం అన్నమాట, కొంచెం వీడియోని స్పీడ్ పెడుతున్నాను, ఏమనుకోబాకండి. Yeah, my life is lovely, now I'm focused on me. You said you were about to die, I guess the car is on E. But see, I ain't even tripping, cause I just chose to believe that somebody gon' come around and give me just what I need. I don't wanna see you finally see you looking down and out, coming to me crying, saying you miss having me around. Gave you chances and you blew it, you so easily influenced. All the times you told me beat it, now you gotta face the music, I'm saying. Goodbye.
guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu. Subscribe to. Please subscribe to Telugu. Subscribe to Telugu Chinnaga. Subscribe Nagar for the latest updates. Telugu Chinna bell icon untadi. Nannu okkati.